స్నేహాలకే మొదలిది and dance like Michael Jackson. Main engineer la. I'm gonna hit the six like Dhoni. I want to be a singer. I wanna be like mega star. Become a doctor and serve the poor. Aatalante pranam istam chadulo na first untam allare cheyadam maaku ishtam silent setting chaala kashtam. రూల్స్ ఎన్ని పెట్టినా కట్టుబడము ఎప్పుడు హై స్కూల్ తొలి అడ్వెంచర్స్ కే వరి హై స్కూల్ ఎన్నో కలలకు నెలవిది హై స్కూల్ కుర్ర కోతుల కొలువిది హై స్కూల్ మనిషిగా మార్చే మలుపిది పీటర్ శంకర్ ముస్తఫలు డబ్బులు అడ్జస్ట్ చేస్తారనుకున్నాను, కానీ అది జరిగేలాగా లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు? మా తమ్ముడికి వాచ్ కొనిచ్చారు మా నాన్న. ఆ వాచ్ ఇంకొకరికి ఇచ్చేశాను. వాచ్ లేకుండా ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తారు. ఇప్పుడు ఆ వాచ్ తీసుకోవాలా నువ్వు? అది కావాలంటే 1000 రూపాయలు కావాలి. 1000 కదా, మా అక్కయ్య ఉంది, ఆవిడిస్తుంది. నా వ్యాపారానికి సుదర్శన చక్రం నువ్వు. చక్రం ఒడ్డేస్తూ ఉండు. ఇదిగో నీకెందుకక్క, నేను అండగా ఉన్నానుగా నీకు. సాబ్, చెప్పండి సాబ్. ఎవ్వరూ దొరకలేదు సాబ్, అందుకే కూలీనాలి చేసుకున్న పిల్లల్ని పంపినాను. ఈసారికి మన్నించండి సాబ్, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను సాబ్. ఏంద్రా చెప్పేది? ఇప్పుడే శేఖ్ ఫోన్ చేసిండు, మనం నాసిరకం అమ్మాయిలు పంపిస్తున్నామని తిట్టిన తిట్టు తిట్టకుండా నన్ను తిట్టాడురా. మనం పంపించిన పోరీలు బాలేదక్క. అదే చెప్తున్నాను రా, ఫుట్పాత్ మీద ఉన్న 10 ఏళ్ల పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు, తీసుకొస్తున్నారు. వాళ్ళని గప్చుట్టుగా దుబాయ్ షేక్లకి పంపిస్తున్నాం. ఈ చదువురాని పిల్లలు అక్కడ షేక్కి తలనొప్పగా మారారంట. మరేం చేద్దాం అక్క? ఏం చేద్దామని నన్ను అడుగుతావేంట్రా? పొందుల్లా మేపుతున్నాను, దున్నపోతల్లా బలిశారు. రే కోస్తావు బుర్రో, ఉపయోగించండిరా, ఉపయోగించండి, ఉపయోగించండి. అలాగే అక్క, ఆ క్యాకర్రాది ఇది. ఏం చెయ్యాలా? స్కూలు దగ్గర కాపు కాయాలా? సూపర్ మార్కెట్ దగ్గర పొంచి ఉండాలా? సినిమా థియేటర్ల దగ్గర జాగ్రత్తగా గమనించాలా? 12-13 ఏళ్ల చదువుకుంటున్న ఆడపిల్లల్ని మెత్తగా దువ్వి లాక్కు రావాలా? అంత చిన్న పిల్లలు ఎందుకు అక్క? 16-20 ఏళ్ల అమ్మాయిలైతే. ఒరేయ్ ఒరేయ్, పురం తక్కువ వెదవా. ఇన్నాళ్ళు మనం చేస్తున్న పొరపాటు అదేరా? ఒరేయ్, అన్ని పిల్లల్ని కిడ్నాప్ చేసావనుకో, ఈజీగా దొరికిపోతాం. అదే 10 ఏళ్ల పిల్లలైతే తప్పిపోయారు అనుకుంటారు, అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదురా. ఈ ఐడియా బాగుందక్క. 12-13 ఏళ్ల పిల్లలు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళని పంపితే షేక్ బోల్డ్ అంత డబ్బిస్తాడరా. ఆ పిల్లల్ని ఇంట్లో పని మనుషులుగా మార్చి చాకరీ చేయించుకుంటారు, వాళ్ళ పిల్లల్ని ఎత్తుకు తిప్పడానికి ఉపయోగించుకుంటారు. అప్పుడు ఆ పిల్లలకు పని దొరుకుతుంది, మనకి బాగా ఆదాయం గిట్టుబాటు అవుతుందిరా.
చూస్తారే ఎల్లండ్రా. అలాగే అక్క. ఏంటక్కడే నిలబడ్డావు రా, ఇది మా అక్క వాళ్ళ ఇల్లే రా. అక్కయ్య పూజలో ఉంది. ఈ వేళ ఎప్పుడు పూజ ఏంటి? ఆ అక్కయ్యకు దైవభక్తి ఎక్కువ. ఓహో. సావిత్రి, సావిత్రి ఏంటి ఇలా వచ్చారు? హారం తీసుకోండమ్మా. ఈ అమ్మాయి ఇందాక ఫోన్లో చెప్పాను కదక్క ఈ అమ్మాయి గురించి. అవునవును, కొందన బొమ్మలా ఉంది. ప్రసాదం తీసుకోమ్మా. ఉండు ఏది, మీరు కూడా తీసుకోండమ్మా. రేఖ వస్తున్నానమ్మా. పేరేంటమ్మా? దుర్గా. ఓ, నేను కూడా దుర్గాదేవి భక్తురాలేనమ్మా. ఏంటమ్మా బాగా అలసిపోయినట్టున్నావు? ఏం చదువుతున్నావమ్మా? 8th స్టాండర్డ్. ఎక్కడ మీ స్కూలు? పైప్ లైన్ పక్కన పాపులర్ స్కూల్. ఓహో, బాగా నీరసంగా ఉన్నావమ్మా. జ్యూస్ తాగు. రేఖా, పాపకు జ్యూస్ తీసుకురా. అలాగేమ్మా. అయ్యో, నాకేం వద్దండి. అలా అనకూడదమ్మా, తాగాలి. సరే ఆంటీ. ఆంటీ కాదమ్మా, అమ్మా అని పిలు. నాకు నీలాంటి కూతురుండేది, అచ్చం నీ పోలికతోనే ఉండేది. యాక్సిడెంట్ లో పోయింది. అయ్యో బాధపడకండి. నీలాగే తన మొహంలో లక్ష్మీ కళ తాండవించేది. అది ఎదురొస్తే అన్ని శుభ సూచకాలే. బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు రావద్దని నీకెన్నిసార్లు చెప్పానే, చాయ్ వదలకో. అనవసరంగా ఎదురొచ్చింది, ఇది బయటకు వెళ్తే ఏమవుతుందో ఏమో. నట్టింట్లో ఆడపిల్లలు లేని ఇల్లుకి ఇల్లేనా, నువ్వొచ్చావు మా ఇంటికి ఎంత వెలుగొచ్చిందో చూడు తల్లి. కానీ దరిద్రురాలు పుట్టింది, నాకు అసలు ఆడపిల్లలంటేనే అసహ్యం. కన్నాను కాబట్టి తప్పనిసరి దీన్ని పెంచుతున్నాను. దొరికింది పిట్ట. మీకింకెవరూ లేరా? లేరు తల్లి. ఏదో పోయింది నా కూతురిని తలుచుకుంటూ,
అని పేరు మీద నీలాంటి ఆడపిల్లలకు సేవ చేసుకుంటూ బతికేస్తున్నానమ్మా, బతికేస్తున్నాను. అమ్మగారు చూస్తాగమ్మా. పర్వాలేదండి. పర్వాలేదు బంగారు, తాగు. అక్క సెంటిమెంట్ తో కొడుతుంది. ఒక్క సింకే నంది అవార్డు ఇయ్యొచ్చు. నా కోసం తాగు. నిన్ను చూసిన ఆనందంలో నీ కష్టమేంటో అడగడం మర్చిపోయానమ్మా. చెప్పమ్మా. ఏం లేదండి, అది నాకు 1000 రూపాయలు కావాలి. ఇవ్వను. నీకెంత కావాలో నువ్వే తీసుకో తల్లి. ఈ డబ్బు నీకెందుకు ఏమిటి అని నేను అడగను. నా కూతురికిచ్చాను అనుకుంటాను, తీసుకో తల్లి. నాకొద్దండి. అదేంటి, ఇందాక కావాలని అడిగావు కదా. అవును, కానీ ఫ్రీగా తీసుకుంటే దానంగా తీసుకున్నట్టు ఉంటుందని మా అమ్మ చెప్పింది. నా తల్లి, నా తల్లి, నా బంగారమే. నా కూతురు కూడా అంతేనమ్మా, నీలాగెవ్వరూ ఫ్రీగా చాక్లెట్ ఇచ్చినా తీసుకునేది కాదు. అవును, మరి ఏం చేస్తావు? ఈ డబ్బు అప్పుగా తీసుకుంటాను. మరి అప్పెలా తీరుస్తావురా? అది అర్థం కాక ఆలోచిస్తున్నాను. ఓ పని చేద్దాం. ఏంటది? మా అమ్మ నాకు ఎంబ్రాయిడింగ్ నేర్పింది. మీ చీరలకు ఫాల్స్ కుట్టి ఎంబ్రాయిడరీ చేసి మీ అప్పు తీర్చేస్తాను. సరేలే బంగారు, తీసుకో. అమ్మా దుర్గా, నీ ఆత్మాభిమానం నాకు బాగా నచ్చిందమ్మా. నువ్వేదో పని చేసుకోవడానికి రోజు మా ఇంటికి వస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందమ్మా. ఎందుకంటే నా సొంత బిడ్డ బతికి నా కళ్ళ ముందుకు వచ్చినట్టుంది. అమ్మా దుర్గా, ఒక్క విషయం, నేను ఇలా డబ్బిచ్చిన సంగతి ఎవరితోనూ చెప్పకు. ఏ? నా కూతురు పేరును ఇస్తున్నాను కదా, అది నలుగురికి తెలిస్తే నా మీద జాలి చూపిస్తారు. అది నాకు ఇష్టం లేదమ్మా. సరేనా? నేను ఇక వెళ్ళొస్తానండి, మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సరేలే, వెళ్ళిరా తల్లి. నా బంగారు ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? వద్దండి,
మా ఇల్లు ప్రగతి నగర్లోనే, దగ్గరేగా నేను వెళ్ళొస్తాను. సరేలే వెళ్ళిరా. ఈ అమ్మను మర్చిపోవు కదూ. వెళ్ళిరా. వెళ్ళొస్తానండి. అలాగే. ఏంటే ఎలా ఉంది? సూపర్. నువ్వు దీని గురించి ఫోన్ కొట్టగానే వెంటనే పూజలోకి వెళ్ళిపోయాను. ఇది నన్ను పూర్తిగా నమ్మినట్టే కదూ. పెద్దవాళ్ళం, నేనే నమ్మా. పసిపిల్ల అదెందుకు నమ్మదు? ఇంతకు అది మళ్ళీ మీ ఇంటికి వస్తుందా? ఎందుకు రాదే? అమ్మ అని చిన్న బిస్కెట్ వేశారు, దానికోసమైనా వస్తుంది. ఒకవేళ అది రాకపోతే అది ఉండే చోటు తెలుసు, అది చదివే స్కూలు తెలుసు. అంతేనా? నిజానికి అదే ఎక్కువ. ఇలాంటి పాపల్ని కొంతమందిని లాక్కురండి, మీ లైఫ్ని సెటిల్ చేసేస్తారు. మొదటి చేప దుర్గా వల్ల పడింది, మిగతా పిల్ల చేపల సంగతి చూడండి. అలాగే. వాచ్ కావాలని రిక్వెస్ట్ చేయడానికి ఇంటి దాకా వచ్చావా? ఇదిగో 1000 రూపాయలు. మంచి నోట్లే కదా. మనసు మంచిగా ఉంటే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. ఇదిగో నీ వాచ్. ఈ డబ్బు కోసం మేమెంత కష్టపడ్డామో మాకు తెలుసు, కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఏంటో అది? మనం దేనిలో అన్నా గెలవాలన్నా కాస్తంత నిజాయితీ ఉండాలి. ఏ, అది మాకు లేదా? మీరు చేసిన చీటింగ్ మీకే తెలుసు. ఇన్నాళ్ళు మీ స్టడీస్లో ఫస్ట్ వచ్చారు, మేమిప్పుడు అసైన్మెంట్లో ఫస్ట్ వచ్చాము. అది మీరు తట్టుకోలేకపోయారు, ఫాల్స్ గేమ్ ఆడించి టార్చర్ పెట్టారు. చూడు, ముస్తఫా గారు క్రికెట్ ఆడి నా బ్యాట్ విరగొట్టాడు, అందుకే డబ్బులు అడిగాను. ఇందులో టార్చర్ ఏముంది? ఆ బ్యాట్ ఎలా విరిగిందో నీకు తెలీదా? మనం క్లాస్లో 2 బ్యాచ్లు కావచ్చు, కానీ ఎనిమీస్ కాము. ఈసారి మేం గెలిచాం, మరోసారి మీరు గెలవడానికి సిన్సియర్గా ట్రై చేయండి. చివరిగా ఒక మాట, మేం డబ్బున్నోళ్ళం కాకపోవచ్చు, కానీ మీలాగా పిరికి వాళ్ళం కాదు. What happened? Nothing, Dad. నేనంతా విన్నా. నువ్వు వింటు ముందు ఆటాడుతూ ఆ బ్యాట్ ఎరగొట్టడం నేను చూశాను. ఆ బ్యాట్ నెతికించి తప్పుటాట ఆడించా. కర్ర విరిగితే అతికించడానికి టేప్ ఉంటుంది, కానీ ఫ్రెండ్షిప్ విరిగితే అతికించడానికి మనసు తప్ప ఏది ఉండదురా. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన నీకు డబ్బు విలువ తెలియదు. 1000 రూపాయలు నీ దృష్టిలో ఆప్టరాలు కావచ్చు, కానీ అందరికీ ఆప్టరాలు కాదు. స్కూల్ నుంచి సాయంత్రం 4 గంటలకి ఇంటికి వెళ్ళవలసిన పిల్ల రాత్రి 9 గంటలకి స్కూల్ బ్యాగ్తో మన ఇంటికి వచ్చిందంటే మీ వల్ల, మీ ఫ్రెండ్స్ వల్ల ఆ పిల్ల ఎంత బాధను అనుభవించుంటుందో అర్థం చేసుకో. రేపు స్కూల్కి వెళ్ళగా నా 1000 రూపాయలు ఇచ్చేసి ఆ అమ్మాయికి సారీ చెప్పు. ఏంటి, అర్థమైందా? 1000 రూపాయలు కూడబెట్టి నీకు ఇవ్వడానికి ఆ అమ్మాయి ఎంత కష్టపడిందో ఆ అమ్మాయి కన్నీళ్లు చూస్తేనే అర్థమవుతుందిరా. మరోసారి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినట్టు నా దృష్టికి వచ్చిందంటే మాత్రం నీ పట్ల నేను తీసుకున్న డిసిషన్ చాలా వైల్డ్గా ఉంటుంది.
అర్థమైందిగా. వెళ్ళు వెళ్ళు. అమ్మా ఏంటి ఇంత లేటు? స్కూల్ ఎప్పుడో వదిలేశారు కదా. అదేనమ్మా, విక్రమ్ ఈరోజు స్కూల్కి రాలేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాచ్ తీసుకొచ్చాను. ఇదిగో అమ్మయ్యా, గుండెల మీద కుంపటి తీసినట్టు అయింది. అవును, 1,000 రూపాయలు కట్టాలి కదా. ఎవరిచ్చారు? ఏంటిది ఇలా ఉంది ఈరోజు? అది అది అమ్మా. ఏంటి? అది మా ఫ్రెండ్ ఇచ్చింది. ఇచ్చిందీనా? ఎవరిది? మా స్కూల్ ఫ్రెండే, ముస్తఫా. ఏదో ఒకటి, మొత్తానికి గండం గడిచింది. నువ్వు ఈ మధ్యన బాగా నీరసించిపోతున్నావు. మొహం చూడు ఎలా పీకిపోయిందో. అబ్బే ఏం లేదమ్మా, మొహం కడుక్కుంటే సరిపోతుంది. నేను వెళ్ళి మొహం కడుక్కొని వస్తాను. సరే అమ్మా. ఈ వాచ్ కోసం ఎన్ని తిప్పలు? ఆయన రాగానే ముందు దీన్ని చూపించాలి, అప్పుడు కానీ నా టెన్షన్ తగ్గదు. వస్తుందో రాదో, మళ్ళీ మీ నాన్న ఎక్కడ కోప్పడతారో అనే కంగారులో ఈ గాయం సంగతి మర్చిపోయానమ్మా. నాకు ఈ గాయం పెద్ద నొప్పిగా అనిపించలేదమ్మా, కానీ నాన్న నా మూలంగా నిన్ను కొట్టాడే, దానికి బాధగా ఉంది. మామూలేగా, దాని గురించి నువ్వు పట్టించుకోవద్దు. ఏం కాదులేమ్మా. పర్వాలేదులేమ్మా. అమ్మా, నేనంటే నాన్నకిందుకమ్మ అంత చిరాకు. నీ నిజంగానే ముదనష్టపు దానినా? నా మొహం చూడకూడదా? కాదమ్మా, నువ్వు మా బంగారు కొండవి. ఆడపిల్లని సక్రమంగా పెంచాలన్నది ఆయన ఆలోచన. తిట్టి కొట్టి అదుపులో ఉంచాలనుకుంటారాయన, అంతే తప్ప నువ్వంటే ఆయనకి ఇష్టమేనమ్మా. ఏమో, నేను ఫీల్ అవ్వకూడదని చెప్తున్నావు, కానీ నాన్నకు నేనంటే అసహ్యమే. ఏం కాదులేరా, ఊరుకోమ్మా ఊరుకో. ఎక్కడ పుట్టా,
నేనెవరినో తెలుసా? హెడ్ మాస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ ని. క్రమశిక్షణ కోసం చెవి కోసుకుంటా. నేను పీటీ పీతాంబరాన్ని. బుల్లెట్ అంటే నా ప్రాణం. దాన్ని తోనను తోసుకుంటూ వెళ్తాను. నేనెవరో బాగా అర్థమై ఉంటుంది. తెలుగు బాగా నేర్చుకోనరా విధవైలు. నేను లెక్కల మాస్టర్ లోగనాథిని. ఒకటొకట్లా రెండు 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 ఆరు ఇది ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? ట్యూషన్లో చేరనరా. హాయ్, ఐ యామ్ అంగ్రేష్ టీచర్ వెనీలా. డోంట్ మేక్ వాయిస్. సారీ. నాయిస్. ఇట్లాంటి తమాషాలు చూడాలంటే మా టీచర్స్ ని చూడండి. ఏంటి అలా చూస్తున్నారు? నేటి విద్యార్థులే రేపటి గురువులు. టీచర్స్ డే వచ్చేస్తుంది. మీ తీర్పు గుర్తుల కోసం మా బాల గురువుల్ని మా హై స్కూల్లో చూడండి. హై స్కూల్, హై స్కూల్. బాబాయ్, నేను స్కూల్కి వెళ్ళాలి. టైం అయింది కదరా, వెళ్ళు. మరా 500? ఓ, రాత్రంతా పనిచేసావు ఆడబ్బా. మా ఫ్రెండ్స్ నా కోసం ఎదురు చూస్తుంటారు బాబాయ్. ఓ, అవును కదూ.